అధ్యక్ష, గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ జాఫ్రీ గారు, బోడకుంట వెంకటేశ్వర్లు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు, అదేవిధంగా గౌరవనీయులు రామచంద్రరావు గారు, గౌరవ ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ గారు, గౌరవ పక్ష నాయకులు జీవన్ రెడ్డి గారు, గౌరవ విప్ దామోదర్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, దాదాపు 7 సభ్యులు అప్రాప్రియేషన్ బిల్ మీద మాట్లాడి తమ విలువైనటువంటి సూచనలను, కొన్ని ప్రశ్నలను, తమ ఆలోచనను తెలియజేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా నేను డైరెక్ట్గా గౌరవ సభ్యులు అడిగిన క్లారిఫికేషన్స్కే సమాధానం చెప్తాను. అధ్యక్ష, గౌరవనీయులు జాఫ్రీ గారు లేరా? వారు అడిగిన వారు బయట పోయింది. మరి జాఫ్రీ గారు టీవీలో చూస్తారా? జాఫ్రీ గారు అధికార భాషా సంఘము, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషను, లోకాయుక్త నియామకాలకు సంబంధించి అడిగారు. అధ్యక్ష, ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలో సమాధానం చెప్తూ వీటన్నిటి నియామకాలకు సంబంధించి వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభం చేస్తామని చెప్పి సభలో చెప్పడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా గౌరవనీయులు జాఫ్రీ గారు అడగడం జరిగింది. అధ్యక్ష, అయితే రిక్రూట్మెంట్స్ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనే కాకుండా వివిధ ఏజెన్సీల నుంచి కూడా మనం చేయడం జరుగుతుంది. అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 39,912 నియామకాలకు నోటిఫై చేసి 26,481 మందిని ఇప్పటికే నియమించడం జరిగింది. అధ్యక్ష, డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా 16,590 ఉద్యోగాలకు నోటిఫై చేసి 10,978 ఉద్యోగాలను రిక్రూట్ చేయడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషను, ఆర్టీసీ, సింగరేణి, అదేవిధంగా ఇట్లా రకరకాలుగా మనం 1,49,382 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ప్రారంభించి ఇప్పటికీ 117,714 ఉద్యోగాలను పూర్తి చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే ఇందులో గౌరవ సభ్యులు స్పెసిఫిక్గా కూడా అడిగినారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంతమందిని చేసినారని చెప్పి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారని గారు కూడా జాఫ్రీ గారు అడిగారు. 101 నోటిఫికేషన్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చాం, 39,912 ఉద్యోగాలు నోటిఫై అయితే 26,481 ఫిలప్ అయినాయి, మరో 13,431 ప్రాసెస్లో ఉన్నాయి, 5,816 ఉద్యోగాలు వివిధ కోర్టుల్లో కేసుల వల్ల వాటి నియామక ప్రక్రియ ఆగిపోయిందని మీ ద్వారా గౌరవ సభ్యులు జాఫ్రీ గారికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా జాఫ్రీ గారు కోర్టుల్లో రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు. అధ్యక్ష, వారు ముఖ్యంగా ఈ జడ్జిల నియామకం హైకోర్టు ద్వారా జరుగుతుంది. అధ్యక్ష, అది బహుశా రేపు ఎల్లుండి వాటి ఇంటర్వ్యూలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లా జడ్జిలకు సంబంధించి దాదాపు 60 న్యాయ అధికారులకు సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇది హైకోర్టు ద్వారా జరుగుతూ ఉంది. బహుశా కొద్ది రోజుల లోపలనే వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆ జిల్లా జడ్జి పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా కింది కోర్టులకు సంబంధించి కూడా సిబ్బంది నియామకం గురించి వారు అడిగారు. అధ్యక్ష, దీనికి కూడా ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయినాయి. దాదాపు 1,550 మంది నియామకాల కోసం మరి ప్రక్రియ ప్రారంభమైంది. రాబోయే 2-3 నెలల్లోనే ఇది భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులు జాఫ్రీ గారికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, వారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మొన్న కూడా అడిగారు. పీఆర్సీ కానీ 58 నుంచి 61 సంవత్సరాలకు వయసు పెంచేటువంటి దాని విషయంలో ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉన్నాయి. మరి కమిషన్ రిపోర్ట్ కూడా రావాల్సింది ఉంది. అది వీలైనంత త్వరగానే తెప్పించి వీటన్నిటిపైన ఒకేసారి ఉద్యోగ సంఘాలతో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి మీ ద్వారా వారు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, ప్రశ్న సమాధానం రెండూ వారే చెప్పినారు. నిరుద్యోగులకు ఇచ్చేటువంటి అలవెన్స్ విషయంలో మరి ప్రభుత్వం దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో సమాచారం లేదు, దీన్ని ఎట్లా చేస్తారు, ఏ రకంగా చేస్తారు అనేటువంటిది వారే రెండు విషయాలు కూడా చెప్పినారు. అందుకే ప్రభుత్వం నేను మొన్న కూడా మీరు అడిగితే ఇదే హౌస్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రక్రియ మరి అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చేయడం ద్వారా ఒక పారదర్శకంగా చేయొచ్చు, ఎట్లా చేయాలనేటువంటి విషయంలో ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అధ్యక్ష,
అధ్యక్ష గౌరవనీయులు రామచంద్రరావు గారు కూడా యూనివర్సిటీ వీసీల నియామకం గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. యూనివర్సిటీ వీసీల నియామకానికి సంబంధించి మరి వారు ఏదో బాగా ఆలస్యం అయిపోయిందన్నట్టుగా మాట్లాడినారు. వాస్తవంగా చెప్పాలంటే మొన్ననే 2-3 నెలలు కూడా కాలేదు, వీసీల పదవీ కాల పరిమితి ముగించి 2-3 నెలలు కూడా జరగలేదు అధ్యక్ష. దానికి ఇప్పటికే ప్రభుత్వం సెర్చ్ కమిటీని కూడా ఫామ్ చేసింది. ఆ సెర్చ్ కమిటీ నియామకాలు మీకు తెలుసు, ఒకరు యూజీసీ నామినేట్ చేస్తుంది, ఒకటి యూనివర్సిటీ ఈసీ నుంచి నామినేట్ చేస్తారు, ఒకరు ప్రభుత్వ నామినీ ఉంటారు. సో ఈ సెర్చ్ కమిటీ ఆల్రెడీ ఫామ్ అయింది, దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులు రామచంద్రరావు గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా యూనివర్సిటీ పోస్టులకు సంబంధించి కూడా ఖాళీలు ఉన్నాయన్నారు. మమ్మల్ని అడగడం బాగానే ఉంది, కానీ అసలు ఆ నియామక ప్రక్రియను ఆపిందే మీ పార్టీకి చెందినటువంటి బీజేపీ నాయకులు. అసలు ముందు వాళ్ళకి చెప్పండి, మీకుండే కమిట్మెంట్ నిజంగా బీజేపీ పార్టీకి యూనివర్సిటీల్లో నియామకాలు జరగాలనే కమిట్మెంట్ మీకు ఉన్నట్టయితే, మీరు మీ పార్టీ ద్వారా ఈ నియామక ప్రక్రియ పైన కోర్టుల్లో కేసులు వేసినారు, మీ పార్టీకి చెందినటువంటి సభ్యులే వేసినారు. మరి దాన్ని దయచేసి మీరు ఆ కోర్టుల్లో విత్డ్రా చేసుకున్నట్టయితే, ప్రభుత్వం ఇప్పటికే దానికి ఆ ప్రక్రియకు అనుమతించింది, అది వేగవంతంగా మేము చేసేటువంటి అవకాశం ఉంటుందని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో కూడా ఏమైందంటే యూజీసీ ఈ మధ్య కొన్ని కొత్త గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది, ఆ గైడ్ లైన్స్ను కూడా మరి పరిగణనలోకి తీసుకొని ఆ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది, నోటిఫై చేసేటువంటి క్రమంలో బీజేపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది సభ్యులు కోర్టులో కేసు వేయడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైందని మీ ద్వారా గౌరవ సభ్యులు రామచంద్రరావు గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.